చంద్రయాన్ 3 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పేస్ క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేర్పడింది. సెపరేట్ అయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మ్యాగ్నెటిక్ పవర్ ఆధారంగా జాబిల్లి ఉపరితలానికి దగ్గర కానుంది. ఈ నెల 23న జాబిల్లిపై ల్యాండర్ దిగటంపైనే దృష్టి పెట్టినట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. మరోవైపు చంద్రుడి చుట్టూ పరిభ్రమించడం పూర్తి కావడంతో జాబిల్లిపై దిగే ప్రక్రియ మొదలైంది. ల్యాండర్ను చంద్రునిపై ల్యాండింగ్ కోసం వరుసగా కక్ష విన్యాసాలు చేస్తున్నామన్నారు ఇస్రో చైర్మన్. చంద్రయాన్ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పేస్ క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరుపడింది. సెపరేట్ అయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మ్యాగ్నెటిక్ పవర్ ఆధారంగా జాబిల్లి ఉపరితలానికి దగ్గర కానుంది. ఈ నెల 23న జాబిల్లిపై ల్యాండర్ దిగటంపైనే దృష్టి పెట్టినట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. మరోవైపు చంద్రుడి చుట్టూ పరిభ్రమించడం పూర్తి కావడంతో జాబిల్లిపై దిగే ప్రక్రియ మొదలైంది. ల్యాండర్ను చంద్రునిపై ల్యాండింగ్ కోసం వరుసగా కక్ష విన్యాసాలు చేస్తున్నామన్నారు ఇస్రో చైర్మన్. చంద్రయాన్ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు.